చిరంజీవి కలుస్తారా చిరంజీవిని కలుపుకోవాలని చూస్తున్నా. సినిమాల్లో ఉంటే సీరియస్ పాలిటిక్స్ కుదరదు, సీరియస్ పాలిటిక్స్లో ఉంటే సినిమాలు చేయాలి. సీరియస్ పాలిటిక్స్లో ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు రెండు సినిమాలు తీయగలిగారు. సినిమాల్లో ఉన్నటువంటి వాళ్ళు సీరియస్ పాలిటిక్స్ చేయగలిగారా అంటే లేవు. ఉమ్మడి అభ్యర్థి ఉమ్మడి అభ్యర్థి అంటే ఉమ్మడిగా ఇద్దరు కలిసి అందులోంచి ఇందులోంచి తీసుకురాడు, ఎవరో ఒక అభ్యర్థినే నుంచేబెట్టాలి. ఎందుకు ఎటు తేల్చుకోలేకపోతున్నారు వీళ్ళు? బీజేపీ క్యాండిడేటే ఉంటారు, మరి అప్పుడు ఇన్ని చర్చలు ఎందుకు? ఈ చర్చల వల్ల ఎవరిని లాభపరుస్తున్నారు, ఎవరిని బలపరుస్తున్నారు, ఎవరికి ఉపయోగపడుతుంది? ప్రతిపక్షానికి ఉపయోగపడుతుంది. తెలుగుదేశాన్నే వదిలేసుకున్నారు. తెలుగుదేశం కంటే జనసేన గొప్ప కాదు కదా అక్కడ. ఈవెన్ నువ్వు మొన్నటిసారి ఎన్నికల్లో పోటీ చేసావు కదా, ఏమైంది పార్లమెంట్ ఎన్నికల్లో అట్టిట్లో కాబట్టి. బట్ కార్యకర్తలు ఇక్కడ పవన్ అభిమానులు కాబట్టి అది మద్దతు ఇస్తారు. వీళ్ళ కొట్లాట వల్ల వైసీపీ బలపడడం ఏముండదా? రెండు ప్రధాన పార్టీలు అభ్యర్థులు ప్రకటించుకుని రోడ్డు మీద కూర్చుంటే 15,000 20,000 వచ్చినోడు వచ్చి మేము ఇంకా తేల్చుకోలేదు అంటే, అందులో మేమిద్దరం కలిసి ఉన్నామని చెప్తూ మేము ఎవరు పోటీ చేస్తామో తెలియదంటే, అది కూడా ఒకళ్ళ కోసం ఒకళ్ళని త్యాగం చేశాం. బీజేపీ తెలుగుదేశం పొత్తు, అప్పుడు జనసేన మద్దతు, అప్పుడు జనసేన బీజేపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరు ఉండాలో చెప్పిందా? లేదు కదా. కొన్ని తెలుగుదేశం ఏమన్నా బీజేపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరు ఉండాలో చెప్పిందా? తెలుగుదేశం ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరు ఉండాలో బీజేపీ చెప్పిందా? మీకు ఈ సీట్ అన్నారు, ఆ సీట్లో వాళ్ళు పోటీ పెట్టుకున్నారు. టైంలో చిరంజీవి గారి ప్రస్తావన తీసుకురావడం అనేది జనసేన ఏమన్నా కీ రోల్గా మారే అవకాశం ఉంటుందా? వైసీపీకి ఏమన్నా గడ్గాల మొదలవుతాం. జనసేనలో ఇప్పుడున్న కార్యకర్తల అన్నయ్యలు మావయ్యలు వాళ్ళ వయసు వాళ్ళకి చిరంజీవితో, చిరంజీవి అంటే ప్రాణం. ఆ చిరంజీవి టైంలో ఆయన పక్కకి వెళ్ళిపోయాడని వాళ్ళు బాధపడి సైడ్ అయిపోయారు. ఇంకా చాలా చోట్ల అలర్ట్ చేయలేదు, ఏదో నెంబర్ ఇచ్చారా, నెంబర్ పట్టుకెళ్తే ఆ స్థలం ఎక్కడ ఉందో కూడా తెలియదు. అది ఇది ఒక మంచి ప్లస్ పాయింట్ అవుతుంది అని అనుకుంటున్న టైంలో ప్రతిపక్షం తీసుకొచ్చిన ఈ యాజిటేషన్ వైసీపీకి ఏమన్నా వ్యతిరేకత తెచ్చిపెట్టే అవకాశం? సచివాలయాలు కానీ వాలంటీర్ల ద్వారా అయితే మాత్రం ఎక్కడన్నా ఒకటి ఆరా తెలుగుదేశం వాడు మిస్ అయ్యి ఉండొచ్చు, కానీ 99% అందరికైతే ఇస్తున్నారు కదా పార్టీతో సంబంధం లేకుండా. అప్పుడు తెలుగుదేశం వాడు లబ్ధి పొందినప్పుడు ఓటు వేస్తాడా లేదా? ఇటు పక్క కనీసం 4 పథకాల ప్రయోజనం పొందినప్పుడు ఒక ఓటు అన్న వేయాలనుకుండొచ్చు కదా. పవన్ కళ్యాణ్ గారు వదులుకోవాలనుకోవట్లేదా, లేదంటే భారతీయ జనతా పార్టీ జనసేనని కన్విన్స్ చేయలేకపోతుందా? ఇద్దరు మనం భావసారూప్యత కలిగిన వాళ్ళం, కలిసి పోటీ చేద్దామంటారు, కలిసిపోదామంటారు, తృతీయ ప్రత్యామ్నాయం ఏర్పాటు చేద్దామంటారు, దేశంలో అసలు మనమే ఆల్టర్నేటివ్ అంటారు. ఫైనల్గా వచ్చేటప్పుడు మళ్ళీ ఎవరికి వాళ్ళు పోటీ చేస్తారు, ఒకళ్ళు ఒక పార్టీతో ఒకళ్ళు ఇంకో పార్టీతో తిరుగుతారు. వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. తిరుపతి ఉప ఎన్నిక మీద కంప్లీట్గా సీరియస్నెస్ తగ్గుతుందా? రాజకీయ పార్టీలు లైట్ తీసుకుంటున్నాయా? ప్రధానంగా అధికారంలో ఉన్న వైసీపీ ఒక ధీమాతో ముందుకు వెళుతుందా, లేదంటే మిగిలిన ఏ పార్టీలు తమకి పోటీ రావు అనే ఆలోచనతోనే ఎన్నికల విషయాన్ని ఒక రకంగా పక్కన పెట్టిందా? ఓవరాల్గా ఇదే అంశం మీద వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయిలో సాయి గారి విశ్లేషణ తెలుసుకుందాం. సరే, అంటే ముందు అధికార పార్టీ కంటే ముందు జనసేన భారతీయ జనతా పార్టీ, తిరుపతి ఉప ఎన్నిక అనేసరికి ముందు అదే గుర్తొస్తుంది. ఎందుకు వాళ్ళు ఇంకా జాప్యం చేస్తున్నారు? ఇద్దరు కలుస్తున్నారు, కూర్చుంటున్నారు. మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారు, సోమవీరాజు గారు చాలాసేపు కూర్చున్నారు, మాట్లాడారు, కానీ ఇంకా ఏది ఫైనల్ బయటికి చెప్పట్లేదా, లేదా నిజంగానే ఫైనల్ అవ్వలేదా, కన్క్లూజన్కి రాలేదా? సిపిఐ సిపిఎంఎల్ టైప్లో అనుకోవాలి. ఇద్దరు మనం భావసారూప్యత కలిగిన వాళ్ళం, కలిసి పోటీ చేద్దామంటారు, కలిసిపోదామంటారు, తృతీయ ప్రత్యామ్నాయం ఏర్పాటు చేద్దామంటారు, దేశంలో అసలు మనమే ఆల్టర్నేటివ్ అంటారు. ఫైనల్గా వచ్చేటప్పుడు మళ్ళీ ఎవరికి వాళ్ళు పోటీ చేస్తారు, ఒకళ్ళు ఒక పార్టీతో ఒకళ్ళు ఇంకో పార్టీతో తిరుగుతుంటారు. వీళ్ళది కూడా అట్లాగే ఉంది పరిస్థితి. వాస్తవంగా ఎందుకు అట్ట చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. తెలియదు కాదు, తెలుసు, ఇద్దరికీ తెలుసు. ఎదురోళ్ళు ఒకళ్ళనొకళ్ళు ఎన్నుపోటు పోడ్చుకుంటున్నారు అంతే. అంటే ఇక్కడ ఉమ్మడి అభ్యర్థి అంటే ఉమ్మడిగా ఇద్దరు కలిసి అందులోంచి ఇందులోంచి తీసుకురాడు, ఎవరో ఒక అభ్యర్థినే నుంచేబెట్టాలి. ఎందుకు ఎటు తేల్చుకోలేకపోతున్నారు వీళ్ళు? అది సాధ్యం కాదని వాళ్ళకి కూడా తెలుసు కదా. పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి, ఎందుకంటే బేసిక్గా డిసిషన్ తీసుకోవాల్సింది పవన్ కళ్యాణ్. బీజేపీ అయితే ప్రిపేర్డ్గా ఉంది, క్యాండిడేట్లు కూడా.
వాళ్ళ క్యాండిడేట్ అంటూ ఎవరు లేరంటున్నారని ఇప్పుడు కొత్తగా రత్నప్రభ గారి పేరు ఏదో అడుగులోకి తెచ్చారు. మరి ఆవిడ ఒప్పుకుందో లేదో తెలియదు. వీళ్ళ తరఫున క్యాండిడేట్ శ్రీనివాసులు గారి పేరు వాళ్ళందరూ ఒప్పుకుని ఉన్నది. ఇక్కడ బేసిక్గా ఒకటే ఏంటంటే ఏదో లోకల్గా సిల్లీగా జరగటం వేరు, ఏకంగా కేంద్ర మంత్రి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మురళీధరన్ లాంటి వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత అంతా అయిపోయాక మళ్ళీ మాట్లాడుకుందామంటే ఇంకా దానికి ఏముంటుంది? ఇంకో వారం అయ్యాక కూర్చుందామంటే అదేమంటే ఎన్నికలు తొందరగా లేకూడదు. ఎవరికీ తొందరగా లేవు. మరి ఎందుకు తెలుగుదేశం వాళ్ళు పిచ్చెక్కేమని ముందు పెట్టారా, లేకపోతే వైసీపీ వాళ్ళు పిచ్చెక్కేమని ముందు పెట్టారా? వాళ్ళు వాళ్ళ అభ్యర్థులు ఆల్రెడీ ఫీల్డ్లో ఎవరు పనులు వాళ్ళు చేస్తున్నారు, ఎవరు ప్లానింగ్లు వాళ్ళు ఉన్నారు, గ్రౌండ్ లెవెల్లో ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎమ్మెల్యేలు అందరూ కూర్చుని కూడా మాట్లాడుకున్నారు కదా. మన వైసీపీ ఎమ్మెల్యేలు కూడా కూర్చుని ఎవరు ఎన్ని లక్షల ఓట్లు సంపాదించాలని లెక్కలు వేసుకున్నారు. ఓవరాల్గా 2.5-3 లక్షల మెజార్టీ తెచ్చుకోవాలనేటువంటి వాళ్ళ లెక్కలో ఉన్నారు. వాళ్ళ మీద కనీసం 20,000 ఓట్లన్నా మనం మెజార్టీ సాధించాలని తెలుగుదేశం ప్లాన్ వేసుకుంది. దానికోసం ఏకంగా మొట్టమొదటిసారి చంద్రబాబు గారు మడిగూడ వదిలేసి మరీ కాన్సెప్ట్ బిగిన్ చేశారు, హిందుత్వ వైపుకి వచ్చేశారు. ఆయన ఇప్పటిదాకా కాస్త లౌకిక మొహమాట మాటలుండే అవి కూడా పక్కన పెట్టేసి నిర్మొహమాటంగా హిందుత్వ అనే ఎజెండాను భుజాన్ని పెట్టుకుంది. తిరుపతి కోసం కాదు ఆయన. అట్లాగే భారతీయ జనతా పార్టీ ముందే రెడీ అయిపోయింది, జనసేన కూడా రెడీ అయింది. తీరా చూస్తే అక్కడ అర్థమవుతున్నది ఏంటంటే థర్డ్ ఆల్టర్నేటివ్ ఇప్పటికిప్పుడు ఎస్టాబ్లిష్ కాకుండా చూసుకోవాలన్నట్టు కనబడుతుంది. అది వీళ్ళిద్దరిలో ఎవరి వల్ల అనేది వాళ్ళిద్దరూ చెప్పాలి బయటికి. అంటే ఇక్కడ ఆ సీట్ని పవన్ కళ్యాణ్ గారు వదులుకోవాలనుకోవట్లేదా, లేదంటే భారతీయ జనతా పార్టీ జనసేనని కన్విన్స్ చేయలేకపోతుందా? మేబీ నేను అనుకోవడం అయితే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ వైపు నుండి ప్రపోజల్ ఏదో పెట్టినట్టు కనబడుతుంది. ఎందుకు అంటే ఇంతవరకు అయితే లేకపోతే బీజేపీ క్యాండిడేట్ని ఓ క్యాండిడేట్ అయితే ఇన్నిసార్లు చర్చలు ఎక్కర్లేదు కదా ఆటోమేటిక్గా. ఇంకోటి బీజేపీ తరఫున మీరు పెట్టుకోండి మనిషిని అనేటప్పుడైతే కనుక సర్టిఫికెట్ ఎక్కర్లేదు కదా వీళ్ళేమి. ఈ క్యాండిడేట్ అయితేనే మేము ఒప్పుకుంటాం, ఈ క్యాండిడేట్ అయితే ఒప్పుకోమనే కాన్సెప్ట్ కుదరదు కదా. పొత్తుల్లో ఎట్లా ఉంటుంది, మీరు పోటీ చేయండి అన్నప్పుడు వీళ్ళ తరఫున క్యాండిడేట్ ఒకళ్ళని వీళ్ళు డిసైడ్ చేసుకుంటారు. అంతేకాని వీళ్ళ తరఫున ఎవరు క్యాండిడేట్ ఉండాలి అవతల వాళ్ళు ఎట్లా డిసైడ్ చేస్తారు? సాధారణంగా ఇప్పుడు తెలుగుదేశం జనసేన బీజేపీ పొత్తులు పెట్టుకోలేదు. ఇంతకుముందు పొత్తు లేదనుకోండి, బీజేపీ తెలుగుదేశం పొత్తు, అప్పుడు జనసేన మద్దతు. అప్పుడు జనసేన బీజేపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరు ఉండాలో చెప్పిందా? లేదు కదా. కొన్ని తెలుగుదేశం అన్న బీజేపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరు ఉండాలో చెప్పిందా? తెలుగుదేశం ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరు ఉండాలో బీజేపీ చెప్పిందా? మీకు ఈ సీట్ అన్నారు, ఆ సీట్లో వాళ్ళు పోటీ పెట్టుకున్నారు. ఇప్పుడు తిరుపతి సీట్ ఎవరిది అనేది తెలుసుకుంటే అయిపోయాయి, సింపుల్. దాంట్లో జనసేన తీసుకోవాలనుకుందంటే మాకు వచ్చేసేయండి మీరే అని చెప్పేయాలి. అట్లా చెప్పట్ల. అదేమంటే హైదరాబాద్ త్యాగం, హైదరాబాద్లో త్యాగం అనేది విచిత్ర మాట. అది త్యాగం అనేది ఇంతకుముందే చెప్పుకున్నట్టు అది కావాలని తీసుకొచ్చారు దాంట్లో స్ట్రాటజిక్గా. 50 మందికి అది కూడా కరెక్ట్గా ఎన్నికలు ప్రకటించిన తర్వాత ఇన్ఛార్జీలు ఏంటి, పోటీ చేయబోతున్నట్టు హడావిడేంటి, 2 రోజుకల్లా మళ్ళీ మీరు పోటీ చేసుకోండి అని చెప్పడం ఏంటి? తిరుపతి కోసం తెచ్చింది అది. అది ఆ స్ట్రాటజీ వ్యూహం మనం ఆ రోజునే ప్రస్తావించాం. ఖచ్చితంగా దీనికి తిరుపతికి లింక్ పెడతారు, అది ముందే డిసైడ్ అవ్వండి, ముందు డిసైడ్ కావాలి వాళ్ళు. ఇప్పుడు ఏమవుతుంది, సాగ తీసుకుంటున్నారు. ఇప్పుడు జనసేనకి ఇవ్వడానికి లోపం ఎవరు చూడాలి, బీజేపీ చూడొచ్చు? అదే లేదు, అక్కడ తెలంగాణ ఆంధ్ర వేరు అనేటువంటి కాన్సెప్ట్ని ఫస్ట్ నుంచి చెప్తోంది తెలంగాణ. తెలుగుదేశంతో పొత్తులోనే చెప్పేసింది బీజేపీ, తెలంగాణ వేరు ఆంధ్ర వేరు అనేటువంటి. అది కాదు అనుకోవడం వీళ్ళకి అర్థం కాలేదు. అది రేపొద్దు తిరుపతితో లింక్ పెట్టద్దు అని చెప్పి జిహెచ్ఎంసీ ఎన్నికల రోజున భారతీయ జనతా పార్టీ స్పష్టంగా ఎందుకు లేదు ఆ రోజునే చెప్పారు. ఆంధ్ర చెప్పేసిన తర్వాత ఇప్పుడు ఎందుకు మళ్ళీ వేచి చూస్తున్నారు? అది ఎవరు జనసేన నిర్ణయం కోసం ఎందుకు, జనసేనకి ఎందుకు అంత ప్రాధాన్యత? ఇక్కడ గొడవ కాకూడదని కదా. ఇప్పుడు స్నేహంగా వచ్చిన వాళ్ళని చీపో అనలేరు కదా. ఇప్పుడు ఆ చీపో వస్తుంది జనసేన వైపు నుంచి, డిసైడ్ చేయాల్సింది జనసేన. కరెక్ట్గా చెప్పాలని జనసేన కనుక క్లియర్గా ఉంటే అసలు గొడవ ఏముంటుంది? ఇదిగో నాకే కావాలండి, ఇది హైదరాబాద్ వదిలేసేయండి, ఇక్కడ మేము బలం, లాస్ట్ ఇంపుకో 5,000 ఓట్లు ఎక్కువ ఉన్నాయి మాకు అని చెప్పి అప్పుడు ఇస్తారా లేదా అంటే ఇక ఇవ్వక తప్పదు కదా. భవిష్యత్తు పొత్తు కోసం అన్న వీళ్ళనే పోటీ చేయమంటారు కదా. లేదు లేదండి మేమే పోటీ చేస్తామన్నారు, వదిలే, సింపుల్. ఒక్కదాన్ని మాకు ఇవ్వనప్పుడు మీరెందుకు, మేము హైదరాబాద్ కూడా త్యాగం చేసామని అప్పుడు చెప్పు. ఇక్కడ ఓపెన్గా మాకు కావాలని జనాల ముందు చెప్పట్లేదు. బీజేపీ అయితే చెప్పేసింది మాకు కావాలని. ఈవెన్ క్లియర్గా మా క్యాండిడేట్ కూడా రెడీలో ఉన్నాడు, జనసేన బలపరిచిన బీజేపీ అభ్యర్థి. మొన్న నాదెల గారు కూడా ఎక్కడో మాటల్లో వచ్చినప్పుడు బీజేపీ క్యాండిడేటే ఉంటారని. మరి అప్పుడు ఇన్ని చర్చలు ఎందుకు? ఈ చర్చల వల్ల ఎవరిని లాభపరుస్తున్నారు, ఎవరిని బలపరుస్తున్నారు, ఎవరికి ఉపయోగపడుతుంది? ప్రతిపక్షానికి ఉపయోగపడుతుంది. ప్రతిపక్షం ఎవరు? తెలుగుదేశం పార్టీ. అంటే తెలుగుదేశానికి అన్యాపదేశంగా సహకరిస్తున్నారు. ఎవరు సహకరిస్తున్నారు? అది బీజేపీనే, జనసేన.
అది డిసైడ్ చేసుకోవాల్సింది వాళ్ళు. అంటే ఇక్కడ వైసీపీకి బలం ఏమి ఉండదా, వీళ్ళ కొట్లాట వల్ల వైసీపీ బలపడటం ఏమి ఉండదా, ఈ జాప్యం వల్ల భయపడేది ఏమి ఉండదు, కొత్తగా లాభపడేది ఉండదు, నష్టపోయేది లేదు. దానికి వాళ్ళకి ఆల్రెడీ గవర్నమెంట్ పరంగా పాజిటివ్ ఉంటుంది. రెండోది ఏంటంటే అక్కడ ఎస్సీ ఎస్టీ సెగ్మెంట్స్ ఉన్నాయి, అది స్ట్రాంగ్గానే ఉంటుంది. సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటిది ఉంటుంది. అయితే నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే హిందుత్వ అంశం ఎజెండాలోకి రావటం, ఆలయాలకు సంబంధించినటువంటి అంశం ఎజెండాలోకి రావడం, దానివల్ల కొంత వ్యతిరేక ఓటు బిగినవచ్చును. అది 10% 20% అనేటువంటిది ఎన్నికలప్పుడు తేలాలి. అది ఎవరు గ్రాబ్ చేస్తారు, బీజేపీనా తెలుగుదేశమా? అంటే వాళ్ళ నుంచి ఒక 20 ఓట్లు పోయి ఉంటాయి మేబీ. ఆ 20 ఓట్లను ఎవరు క్యాప్చర్ చేస్తారు? సేమ్ టైము తెలుగుదేశం నుంచి ఓటు కూడా డైవర్ట్ అవుద్దిగా. ఇదివరకు తెలుగుదేశం హయాంలో ఇచ్చిన సంక్షేమ పథకాలు ఓన్లీ తెలుగుదేశం వాళ్ళకే మ్యాక్సిమం ఇచ్చారు, లేదా తెలుగుదేశం సింపతైజర్లకే ఇచ్చారు జన్మభూమి కమిటీలో డిసైడ్ చేయడం వల్ల. ఇప్పుడు వీళ్ళైతే సచివాలయాలు కానీ వాలంటీర్ల ద్వారా అయితే మాత్రం ఎక్కడన్నా ఒకటి ఆరా తెలుగుదేశం వాడు మిస్ అయ్యి ఉండొచ్చు, కానీ 99% అందరికైతే ఇస్తున్నారు కదా పార్టీతో సంబంధం లేకుండా. అప్పుడు తెలుగుదేశం వాడు లబ్ధి పొందినప్పుడు ఓటు వేస్తాడా లేదా? ఇటు పక్క కనీసం 4 పథకాల ప్రయోజనం పొందినప్పుడు ఒక ఓటు అన్న అయ్యాలనుకుండొచ్చును కదా. ఇప్పుడు అది కూడా ఉండొచ్చు కదా మేబీ దాంట్లో. ఆ కోణంలో ఇటు మరి ప్రతిపక్షం ఓటు కూడా రావచ్చు కదా, తెలుగుదేశం ఓటు కూడా, కాబట్టి అక్కడ బ్యాలెన్స్ అయిపోతుంది. కానీ ఇక్కడ ఎవరు చూసినా ప్రభుత్వం వ్యతిరేక ఓటు కోసమే కదా కాపు కాసేది వీళ్ళ ముగ్గురు కూడా. మరి వీళ్ళిద్దరూ కొట్టుకు చేస్తుంటే ఆ ఓటు ఎడిపోవాలి. మరి అదే కదా అక్కడ విషయం. నేను అనే పాయింట్ ఏంటంటే ఫ్రమ్ ద బిగినింగ్ ఈ మాట అన్నామని చెప్పి ఎక్కి దిగాము, ఎరగ పీకాము, ఇలాంటి పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు ఇచ్చుకునేటువంటి త్యాగం చేసాము. వాళ్ళు ఇప్పుడు ఏమైపోయిందంటే ఎవడు కాడే మేధావి. ఇప్పుడు మనం మేధావులుగా చెప్పట్లా, ప్రాక్టికల్గా ఒక కామన్గా లెక్కేసిన సింపుల్ స్ట్రాటజీ, 2 ప్రధాన పార్టీల అభ్యర్థులను ప్రకటించుకుని రోడ్డు మీద కూర్చుంటే 15,000 20,000 వచ్చినోడు వచ్చి మేము ఇంకా తేల్చుకోలేదు అంటే, అందులో మేమిద్దరం కలిసి ఉన్నామని చెప్తూ మేము ఎవరు పోటీ చేస్తామో తెలియదంటే, అది కూడా ఒకళ్ళ కోసం ఒకళ్ళని త్యాగం చేసామంటే, అది కూడా అగ్రనాయకులు వచ్చి కూర్చున్నా కూడా తేల్చుకోలేదంటే, ఎవరికి లబ్ధి చేకూర్చాలనుకుంటున్నారు? 2 వాళ్ళకి లబ్ధి. ఎందుకంటే వైసీపీకి అయితే వీళ్ళు అనుకూలం కాదు కదా. జనసేన వైసీపీకి అనుకూలమా? కాదు కదా. టీడీపీకి వ్యతిరేకమా? కాదు కదా. నువ్వే చెప్తుండవు కదా టీడీపీకి వ్యతిరేకమేం కాదు, వైసీపీకి కూడా వ్యతిరేకం కాదు, కానీ అనుకూలం అయితే కాదు కదా వైసీపీకి. టీడీపీకి ఇంతకుముందు అనుకూలంగా ఉంటుంది, నువ్వు ఇప్పుడు వచ్చేటప్పుడు కాదు అంటుంటుంది. ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే 2024 ఎన్నికలకి ఇది ఒక దాన్నేమంటాము మన భాషలో చెప్పుకోవాలంటే కర్టన్ రైజర్ అంతే. ఇది 2024 ఎన్నికలలో తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి పోటీ చేయడానికి, లేదా ఇదే తరహాలో తెలుగుదేశానికి వెనక నుండి మద్దతు ఇవ్వడానికి జరుగుతున్న ప్రయత్నాలకి ఇది ఒక ప్రదర్శన అనుకోవాలి. కానీ మొన్న తెలంగాణ ఎన్నికల్లో ఎంత సీరియస్గా బీజేపీ దృష్టి పెట్టిందనేది అందరికీ తెలుసు. జాతీయ స్థాయి నాయకులు సైతం వచ్చారు, పక్క రాష్ట్ర సీఎం వచ్చారు. ఒకవేళ ఇప్పుడు జనసేన అభ్యర్థిని నిజంగా బరిలోకి దింపితే తిరుపతి ఉప ఎన్నిక మీద అంత సీరియస్గా భారతీయ జనతా పార్టీ దృష్టి పెట్టి సపోర్ట్ చేసి అభ్యర్థిని గెలిపించుకునే అవకాశం ఉంటుంది? మంచిదే, అదేదో తేలిపోతుంది. బేసిక్గా జనసేన అభ్యర్థి అని ఎప్పుడు ఓకే చేసుకుంటారు? వాళ్ళకి ఎక్కువ బలం ఉందనుకున్నప్పుడు. బీజేపీ కూడా మద్దతు ఇస్తుంది. ఇప్పుడు హైదరాబాద్లో జనసేన మద్దతు ఇచ్చిన భారతీయ జనతా పార్టీ గెలిచింది అంటే జనసేనతో గెలిచినట్టు బీజేపీతో గెలిచినట్ట. అక్కడ పవన్ కళ్యాణ్ వెళ్ళలేదు కదా, కార్యకర్తలకి అయితే కనుక మరి అన్ని చోట్ల గెలవాలి కదా, ముందు వాళ్ళే అలాగని చెప్పి జనసేన త్యాగం చేయలేదు వాళ్ళు అంటారు త్యాగం చేశామని. అది నేనైతే అనుకోవట్లా అది త్యాగం అనేసి అంటే, బట్ ఆ టైంలో అండర్స్టాండింగ్ ఒప్పుకోవడం అనేటువంటిది మంచి పద్ధతే, అది ఫ్యూచర్ కోసం మంచిదే. బట్ తెలంగాణ సపరేటు, తిరుపతి సపరేట్, ఆంధ్ర సపరేట్ ఫస్ట్, నాట్ తిరుపతి, ఆంధ్ర సపరేట్, తెలంగాణ సపరేట్. తెలంగాణలో వాళ్ళు ఎవరితో పొత్తుద్దు అనుకునే కూర్చున్నారు, తెలుగుదేశాన్నే వదిలేసుకున్నారు. తెలుగుదేశం కంటే జనసేన గొప్ప కాదు కదా అక్కడ. ఈవెన్ నువ్వు మొన్నటిసారి ఎన్నికల్లో పోటీ చేసేవాడు కదా, ఏమైంది పార్లమెంట్ ఎన్నికల్లో వాటిట్లో కాబట్టి. బట్ కార్యకర్తలు ఇక్కడ పవన్ అభిమానులు కాబట్టి వాళ్ళు మద్దతు ఇస్తున్నారు. అక్కడ ఇన్ఫ్లుయెన్స్డ్ ఫోర్స్ కాదు అది, ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్డ్ ఫోర్స్. కాబట్టి ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్డ్ ఫోర్స్ అన్నప్పుడు ప్రూవ్ చేయి, బీజేపీ కూడా జెండాలు పట్టుకు తిరుగుతుంది ఖచ్చితంగా. గెలిపించడం అంటే దాని చేతిలో ఉంటే అదే గెలుచుద్ది కదా అందరు సార్. అయితే జనసేనకి ఇచ్చేసేయడం ద్వారా ఫ్యూచర్లో ఇష్యూస్ లేకుండా చేసుకుంటుంది పోని, అదన్నా తేల్చి. కానీ ఒక అవకాశం మిస్ చేసుకున్నట్టు అవుదా, ఆ సీరియస్నెస్ తగ్గిపోయినట్టు అవుదా ఉప ఎన్నిక మీద? అలా అనడానికి ఏం లేదు. ఇప్పుడు సీరియస్నెస్ ఇప్పుడు అక్కడ గెలిచే సీన్ అయితే కనుక ఈ గోలే ఉంటాయి. గెలిచినా గెలవ, ఇప్పుడు దుబ్బాక గెలుస్తుందని వాళ్ళు అనుకోలేదు కదా. అనేది అక్కడ కాంపిటీషన్కి
తెగించి వెళ్ళారు మొత్తం శక్తి. కానీ ఎంత సీరియస్నెస్ పెట్టారు అనేది అందరికి తెలియదు. అంత సీరియస్ గా ఎఫర్ట్ పెట్టడం వల్లే కదా అంత హోరాహోరీ యుద్ధం జరిగినా పోను తక్కువ ఓట్లతో గెలిచినా గెలిచేశారు. ఆ సీరియస్నెస్ ఇక్కడ పెట్టగలదా అంటున్నాను. అదే కాదు, పెట్టే టైంలోనే చెడగొట్టుకున్నారు. ఇక్కడ ఇంత సాగతీతకం లేకుండా ఉంటే ఫస్ట్ దశలోనే తేలిపోతే అది జనసేన అయినా బీజేపీ అయినా అక్కడితో అయిపోయేది. ఇంకో వారం తర్వాత చూద్దాం, ఇంకో వారం తర్వాత అంటే జనసేన సీరియస్నెస్ చూపించట్లే అక్కడ. ఇప్పుడు బీజేపీ సీరియస్గా ఎప్పుడో డిసైడ్ అయిపోయింది అక్కడ, నా క్యాండిడేట్ అని కూడా అంది. మరి అప్పుడు సాగతిస్తుంది జనసేన అయినప్పుడు, ఇప్పుడు బీజేపీ ఏ విధమైన సీరియస్నెస్ చూపెడతా అక్కడ ప్రాక్టికల్ చూ. ఇప్పటికే వాళ్ళ కార్యకర్తలకి నీరసం వచ్చేసింది అక్కడ. ఇదివరకు మొత్తం ఆర్ఎస్ఎస్ అనుబంధ విభాగాలు అందరూ కూడా గ్రౌండ్లో తిరిగినాయి. ఇప్పుడు అందరు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, అయిపోయింది అక్కడతో. ఇప్పుడు ఏంటంటే ఏదో మేము కూడా పోటీలో ఉన్నాం సిపిఐ సిపిఎం అన్నట్టుగానే ఉంటుంది. జనసేన కొత్త స్ట్రాటజీ ఏంటి? చిరంజీవి కలుస్తారా, చిరంజీవిని కలుపుకోవాలని చూస్తున్నారు? అది చిరంజీవి గారు చెప్పేదాకా తెలియదు. నారాయణ మనోహర్ గారు చెప్పేశారు మరి. నాగమన్ చిరంజీవి గారు కదా, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యుడు కూడా కాదు కదా. ఇప్పుడు నాగబాబు గారు చెప్తే శాంటిటీ ఉంటుంది అని నాదెల మనోహర్ చెప్పాడంటే అందులో కార్యకర్తల సమావేశం. అది కార్యకర్తల సమావేశం చేసినప్పుడు ఉత్సాహపరిచేందుకోసం చెప్పచ్చు. అందులో ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ సినిమాల్లోకి ఎందుకు వచ్చారు అనేటువంటి చర్చ ప్రారంభమైంది కాబట్టి. అది కూడా వైసీపీ వాళ్ళు అదిగో చూసారా ఇంతకుముందు చెప్పాడు పవన్ కళ్యాణ్ మంచి పాలన చేస్తుంటే కనుక అని, మరి వచ్చి మళ్ళీ ఎందుకు విమర్శిస్తాడు అని సినిమాలు చేసుకుంటూ అంటున్నారు కాబట్టి. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు అది అన్నది లోకల్గా సోషల్ మీడియా వింగ్స్, అంతేగాని మంత్రులు ఎవరు మాట్లాడలేదు. అదే అప్పటికి వాటికి ఆన్సర్ పవన్ కళ్యాణ్ ఇచ్చేశారు సోషల్ మీడియా ట్రోల్స్కి. వాళ్ళకి సిమెంట్ కంపెనీలో ఉన్నాయి అవన్నీ మూసేస్తే నేను చేస్తాను, దాన్ని కొడాలని అని అన్న కూడా అన్నాడు. ఎవడన్నాడు సినిమాలు తీసుకోవద్దని, సినిమా హీరోగా నిన్ను మేము కూడా అభిమానిస్తాం కానీ అని చెప్పేసి. కాబట్టి అక్కడ సినిమాలు అక్కడ సినిమా అనే చర్చ మళ్ళీ వచ్చింది. సీరియస్ పాలిటిక్స్ ఆర్ సినిమా? సినిమాల్లో ఉంటే సీరియస్ పాలిటిక్స్ కుదరదు, సీరియస్ పాలిటిక్స్లో ఉంటే సినిమాలు చేయలేదు. సీరియస్ పాలిటిక్స్లో ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు రెండు సినిమాలు తీయగలిగారు. సినిమాల్లో ఉన్నటువంటి వాళ్ళు సీరియస్ పాలిటిక్స్ చేయగలిగారంటే లేవు చాలామంది కూడా. కాబట్టి అక్కడ యాక్టివిటీనే సీరియస్నెస్ పోతుంది. బట్ ఈయన ఇప్పుడు ఏంటంటే అది లైమ్ లైట్లో ఎప్పటికప్పుడు ఉంచుతూ మెయిన్ టాపిక్స్ అప్పుడు వచ్చి కాసేపు అడావిడి చేసి వెళ్తున్నారు కాబట్టి ఆ లైమ్ లైట్లో ఉంటున్నారు. బట్ కార్యకర్తల దగ్గర అయితే పల్లె ప్రాంతాలపై ఎన్నికలు కదా ఇది, ఆ టైంలో చర్చకు వస్తుంది. చిరంజీవి అట్టాగే చెప్పాడు సీరియస్గా నేను సినిమాలు వదిలేసాను, నీకు జీవితంలో సినిమాలు చేయను అన్నాడు. తీరా వస్తే ఆయన ఓడిపోయిన తర్వాత అప్పుడే 18 సీట్లు వస్తాయి కూడా అక్కడ ఇచ్చేసుకున్నాడు. ఇప్పుడు ఈయనైనా సీరియస్ పాలిటిక్స్ ఏంటనేది పిల్లల్ని వాళ్ళ అమ్మ నాన్నలు అడుగుతారు, అలాగే బయట వెళ్ళినప్పుడు అడుగుతారు. కాబట్టి ఆ కుర్రోళ్ళే కదా వాళ్ళకి, ఆ కుర్రోళ్ళకి కొంచెం ఫీడ్బ్యాక్. చిరంజీవి చెప్పబట్టినే చేశాడు. చిరంజీవి గారు కూడా వస్తానన్నాడు అందుకే తోడు. స్కూల్కి వెళ్ళేటప్పుడు భయపడుతున్నానంటే తోడు నేను వస్తానని చెప్తారు చూడండి అమ్మా నాన్నలు. అట్లాగే పెద్ద ఆయన తోడు వెళ్తాడు. అది కానీ అంటే చాలాసార్లు రాజకీయాల్లో నిరూపితమైంది ఏంటంటే సినిమా వేరు రాజకీయం వేరు అని. చాలా సందర్భాల్లో వచ్చిన వాళ్ళందరూ ఓట్లు వేస్తారని కాదు, అలా అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో సీఎం అయిపోవాలి, తమిళనాడులో రజనీకాంత్ గారు కూడా అవ్వాలి, చిరంజీవి గారు అవ్వాలి. కానీ ఇప్పుడు చిరంజీవి గారి పేరు వాడుకోవడం వల్ల ఓకే మీరనుకున్నట్టు ఒక దానికి క్లారిటీ ఇచ్చిన, ఇప్పుడు చిరంజీవి గారి పేరు వాడడం వల్ల జనసేనకి కొత్తగా వచ్చే లబ్ధి ఏదైనా ఉంటుందా? అంటే వాళ్ళకి నేను అనుకోవడం ఏంటంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూనే ఇంతకుముందు చిరంజీవికి 15-18% ఓట్లు వచ్చినాయి. కొన్ని ఏరియాలో 15, కొన్ని ఏరియాలో 18, కొన్ని ఏరియాలో 22 కూడా వచ్చినాయి గోదావరి జిల్లాలో అట్లాంటి చోట్ల. ఆ ఓట్లని తర్వాత వీళ్ళు గెయిన్ చేయలేకపోయారు, అదే వీళ్ళకి 5% దగ్గర ఆగింది. వీళ్ళకి కూడా మొన్న తూర్పు పశ్చిమ గోదావరిలో కొంచెం ఎక్కువ ఓట్లే వచ్చినాయి. కానీ ఇప్పుడు పంచాయతీ ఎన్నికలకు వచ్చేటప్పటికి ప్రధానంగా అది ఉంటుంది కదా. అంటే ఈ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమి చిరంజీవితో దూరం కాలేదు, ఇద్దరు ఒకటే. చిరంజీవి గారు నైతిక మద్దతు కూడా ఇచ్చారట, ఆయన సినిమాలు చేయమని చెప్పింది కూడా ఆయనేనంట. కాబట్టి మనం కూడా ఓటేయాలి అంటే భవిష్యత్తులో కూడా చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ వెంటే ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఆ మధ్యన వైసీపీ జగన్ ఇంటికి వెళ్ళటం, ఆయన భోజనాలు చేయడం 2 సార్లు, తద్వారా చిరంజీవి వైసీపీకి మద్దతు అనేటువంటి ఫీలింగ్ వెళ్తుంది. కాబట్టి లేదు వీళ్ళకే మద్దతు ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఆయనే నడిపిస్తున్నారు, పవన్ కళ్యాణ్కి ఆయన ఆశీస్సులే ఉన్నాయి అని చెప్పడం ద్వారా వీళ్ళ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎవరైతే జనసేనకి మద్దతుదారులలో లేదంటే కనుక చిరంజీవి అభిమానులు అయ్యి పవన్కి మద్దతు నిలవనటువంటి వాళ్ళని ఇటుకి రప్పించడానికి గ్రామీణ ప్రాంతాల్లో ఇంకోటి ఒకసారి క్యాష్ టాక్టిక్స్ మళ్ళీ ముందుకు తెచ్చుకోడు. ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గమే కాకుండా కాపు సామాజిక వర్గానికి ఆల్రెడీ ఇటు భారతీయ జనతా పార్టీ కూడా కాపు సామాజిక వర్గాన్ని లీడ్ తీసుకుంది. కాపులు అందరం ఒక చోటకి రాకపోతే కనుక ఇంక మళ్ళీ
భవిష్యత్తు ఉండదు అనేటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేయడానికి చిరంజీవి గారు మళ్ళీ కాపు నాయకుడి అటుపక్క ఆ వర్గానికి సంబంధించిన ప్రతినిధి వైసీపీకి మద్దతు అనే కాన్సెప్ట్ కాకుండా లేదు ఆయన కూడా ఇటే ఉన్నారు అనేటువంటి ప్రొజెక్షన్ ద్వారా సాలిడ్ ఓట్ బ్యాంక్ని ప్రొజెక్ట్ చేద్దాం ట్రై అనేటువంటి కోణంలో నాదేళ్ళ మనం ఎవరేమి చిన్నపిల్లడు కాదు ఆషామాషయం కాదు మరీ రాజకీయ దురంధరుడు కాదు కానీ రాజకీయ ఎత్తు వేశాడు కాబట్టి ఏం చేస్తాడు చూడాలి ఆయన. అంటే తమ్ముడు వెంట అన్నయ్య నడుస్తాడు అనేది భారతీయ జనతా పార్టీకి ఏమన్నా ఒక సంకేతం అనుకోవచ్చా? తిరుపతి ఉప ఎన్నిక సీటుకి సంబంధించి ఇప్పుడు ఇంకా లేఖ నడుస్తుంది కాబట్టి ఆ టైంలో ఏమన్నా ఒక సంకేతం ఇచ్చారా? చూడాలి, అది అంత నాకైతే దాని మీద అంత ఇది అనుకోవట్లేదు. అంత పెద్ద టాక్టిక్ తిరుపతి విషయంలో అయితే ఒకటి క్లియర్, వాళ్ళు కాడి వదిలేశారు, అది ఫైట్ బిట్వీన్ దీస్. ఇంకా అక్కడ తిరుపతి ఓటర్లే డిసైడ్ కావాలి తెలుగుదేశం వద్దు. అంటే గతంలో చిరంజీవి గారు అక్కడ గెలుచున్నారు కాబట్టి ఒకవేళ నిజంగా పవన్ కళ్యాణ్ గారి వెనక చిరంజీవి గారు కానీ బరిలోకి దిగితే ఖచ్చితంగా గెలుపు సాధ్యం అవుతుంది అని ఏమన్నా బీజేపీ ఆలోచించి వదిలేస్తుందా సీటు? అదే మేబీ అట్లా చేస్తే గొప్పే కదా, జనసేన గెలుచుకుంటే కూడా. అక్కడ పార్లమెంట్ సీట్ అప్పుడే ఓడిపోయింది, అప్పుడు కూడా ఏం గెలవలేదు, ఓన్లీ ఎమ్మెల్యే గెలుపుంది. అదే సందర్భంలో అక్కడ మిగతా వాళ్ళందరూ కూడా డిపాజిట్లు కూడా కోల్పోయింది. ఒక చిత్తూరులో అనుకుంటా ఒక సీటు ఆయన అది గేసినాడు, కొడుకు ఒకటి డిపాజిట్ వచ్చింది, మిగతా అది డిపాజిట్లు కూడా లేవు. కాబట్టి ఇష్యూ అదేం అవ్వదు. అంటే మేబీ ఉండొచ్చు, మీరు చెప్పినట్టు ఆలోచన అయితే ఉండొచ్చు. అంటే చిరంజీవి అనే కాన్సెప్ట్లో బీజేపీని అడ్డుపెట్టడానికి కూడా అయ్యి ఉండొచ్చు. అంటే ఇదే టైంలో ఇప్పటి వరకు వైసీపీ అయితే టీడీపీని ఏమాత్రం పట్టించుకోవట్లేదు. తిరుపతి ఉప ఎన్నికల్లో కంప్లీట్ లైట్ తీసుకుంటుంది, వీళ్ళు ఓన్లీ మెజార్టీ మీదే దృష్టి పెట్టింది వైసీపీ. అయితే ఈ టైంలో చిరంజీవి గారి ప్రస్తావన తీసుకురావడం అనేది జనసేన ఏమన్నా కీ రోల్గా మారే అవకాశం ఉంటుందా? వైసీపీకి ఏమన్నా గడ్గాల మొదలవుద్దాం ఒకవేళ నిజంగా అదే కనుక జరిగితే. వైసీపీకి చిరంజీవి ఇక్కడికి వచ్చినంత మాత్రం మార్పు ఏం లేదు. వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డే ఉన్నారు అప్పుడు సీఎంగా, అప్పుడే అక్కడ ఎంపీ గెలుచుకుంది, ఒక్క తిరుపతి తప్పించి మిగతా చోట్లన్నా గెలుపు పొందింది. అక్కడ పెద్ద ఇష్యూ ఏం కాదు. చిరంజీవి కాన్సెప్ట్ అనేటువంటిది కార్యకర్తలకు ఉత్సాహం జనసేనకి, అలాగే జనసేనలో ఇప్పుడున్న కార్యకర్తల అన్నయ్యలు మావయ్యలు వాళ్ళ వయసు వాళ్ళకి చిరంజీవితో చిరంజీవి అంటే ప్రాణం. ఆ చిరంజీవి టైంలో ఆయన పక్కకి వెళ్ళిపోయాడని వాళ్ళు బాధపడి సైడ్ అయిపోయారు. వాళ్ళు అప్పట్లో సీరియస్ పాలిటిక్స్ చేద్దామని అనుకున్నారు వాళ్ళందరూ కూడా. కులపరమైనటువంటి ఇష్యూస్లో చూసినప్పుడు వాళ్ళందరూ చిరంజీవిని అభిమానించారు. కానీ ఆయన ఎప్పుడైతే పక్కకు తప్పుకున్నారో ఆస్తులు కూడా అంటే చిరంజీవికి ఇచ్చి ఉండకపోవచ్చు, కానీ పార్టీ కోసం లోకల్ తగలేస్తారు కదా, అవన్నీ పోగొట్టుకుని వాళ్ళు మళ్ళీ వ్యాపారాలు ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు. అట్లాంటి వాళ్ళని కనీసం డబ్బులు ఖర్చు పెట్టకపోయినా ఓటు వైపుకి లాగటం, అంటే చిరంజీవి వారసుడిగానే పవన్ కళ్యాణ్ని ట్రీట్ చేయండి అంటే అది కూడా సామాజిక వర్గానికి పరిమితం అవుద్దా? ఆ ఓట్లు లాగడం అనేది లాగడానికి ఏం లేదు. అంటే చిరంజీవికి కాపులలో ఒక మంచి పట్టు, అప్పుడు అదే కాకుండా బీసీలో కూడా ఉంది కదా, ఎస్సీ ఎస్టీలో తక్కువే కానీ బీసీల ఓటింగ్ అయితే బాగానే ఉండేది అప్పుడు. అంటే బీసీల సెగ్మెంట్స్లో కూడా కొంతవరకు టచ్ చేసి కాబట్టి మేబీ వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ నేను అనుకోవడం అయితే తూర్పు పశ్చిమ గోదావరి విశాఖ కృష్ణా గుంటూరు ఈ 5 జిల్లాలలో ఒక స్ట్రాంగ్ అవుతుంది ఏది, బలిజ సామాజిక వర్గం కాపులంతా కూడా కనుక ఏకమైతే, ఇంక్లూడింగ్ రాయలసీమలో కూడా బలిజలు మంచి స్ట్రాంగ్ ఉన్నారు కొన్ని కొన్ని ఏరియాలు, అనంతపురం జిల్లాలో కానీ చిత్తూరు జిల్లాలో కానీ బలిజలు స్ట్రాంగ్ హోల్డే. అక్కడ కర్నూలులో కొంత బెల్ట్ ఉంది, కడపలో కూడా మంచి బెల్ట్ ఉంది. అక్కడ అయితే అక్కడ వాళ్ళు ఇలాగ క్యాస్ట్గా కలవట్ల ఎప్పటిదాకా వాళ్ళు ఆ క్యా అంటే ఇక్కడ మళ్ళీ అక్కడ బలిజలు కాపుల్ని కాపులు అంటారు కానీ ఇక్కడ కాపులు బలిజల్ని కాపులు అంటారు. అదొక చిత్ర మళ్ళీ ఆ సెట్టి బలిజి వేరు, అవన్నీ దాంట్లో. కాబట్టి వాళ్ళందరూ ఇప్పుడు బీసీ అంటే చాలా కులాలు ఉన్నాయి, బీసీ అనేది ఒక కులంగా వాళ్ళు చూడరు, దానివల్లనే అక్కడ డివిజన్ ఉంటుంది. ఇప్పుడు గౌడలు వేరు, యాదవులు వేరు, పద్మశాలీలు వేరు, ఇట్లా వేరు వేరుగా ఉంటాయి. దానివల్ల మీరు బీసీలు కాబట్టి బీసీలు అంతా ఓటేసేస్తారనేది వేరుతాను. బీసీల్లో మళ్ళీ కులాలు ఒక్కొక్క లెక్కన ఒక్కొక్క రకం ఉంటాయి. ఓసీలు అంటే అందరూ ఓసీలు ఒక కులంగా ఓటేయరు, ఓసీలో మళ్ళీ కమ్మ వేరు, కాపు వేరు, రెడ్డి వేరు, ఇదంతా డిఫరెంట్గా ఉంటుంది. అట్లాగే కాపుల్లో వీళ్ళు అందరం కలిపి కాపుల్లో ఇన్ని తెగలున్నాయి అంటున్నా కొన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. మెయిన్ గోదావరి జిల్లాల కాపులు బలిజల్ని సెట్టి బలిజల్ని వీళ్ళందరినీ యాక్సెప్ట్ చేయట్లేదు కదా, పెళ్ళిళ్ళే జరుగుతున్నాయా లేవు కదా, బట్ వాళ్ళు ఫీల్ అవుతారు సెట్టి బలిజలు కానీ లేకపోతే వీళ్ళందరూ కూడా బలిజలు కానీ మేము కాపులు కానీ ఫీల్ అవుతుంటారు. అలాగే ఫీల్ అయ్యే వాళ్ళందరినీ అయితే తీసుకురావచ్చు కదా సీన్లోకి, అంటే ఒక సాలిడ్ ఓట్ బ్యాంక్ కిందకి అలా కలపాలంటే గ్రౌండ్ లెవెల్లో ప్రయత్నం జరగాలి. అది సోమవీర్రాజు ప్రారంభించారు ఆ ప్రయత్నం.
కానీ మధ్యలో డిఫరెంట్ అవుతుంది. అంటే ప్రయత్నం ఇంకా కంటిన్యూ అవుతుందేమో. చాలా జరగాలి అది. మొదలగడ్డ పద్మనాభ గారిని కలిసిన తర్వాత ఇంకా అది కాపు సామాజిక వర్గాన్ని ఒకే తాటి మీద తీసుకొచ్చే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడికి. ఇప్పుడు క్రిందటిసారి వాస్తవంగా మొన్నటిసారి గుంటూరు జిల్లాలో కొంతమంది మాట్లాడినప్పుడు అప్పుడు అన్నారనమాట, అక్కడ ఉన్నటువంటి వైసీపీ వాళ్ళకు మంచి ర్యాపో ఉన్నటువంటి వాళ్ళు వెళ్తే కూడా అన్న ఒక్కసారి మా వాళ్ళకి మేము వేసుకుంటాం వదిలేయండి అన్న అని అడిగారట. ఓ చిన్న గ్రామాల్లో మావాడికి గెలవని గెలవకపోని మావాడికి వేసుకుంటామని గోదావరి జిల్లాలో కూడా అట్లా అడిగారట కొన్ని చోట్ల. అట్లాంటి సెంటిమెంట్ ఉన్న వాళ్ళకి ఇంకొంచెం అయిపోతుంది కదా మేబీ, కాబట్టి అదొక ప్రయత్నం. రోజు రోజుకి పరిస్థితులు మారుతున్నాయి. మనం లాస్ట్ టైం మాట్లాడుకున్న దానికి ఇప్పటికి ఈ మధ్యలో కొత్తగా యాడ్ అయింది ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ వైఎస్ఆర్సీపీకి. అయితే దాని మీద అంతే స్థాయి వ్యతిరేకత వచ్చే ప్రయత్నం కూడా తెలుగుదేశం పార్టీ చేసింది. చాలా చోట్ల పట్టాలు తగలబెట్టడం, అంటే అవి వాల్యుబుల్ కాదు ఏదో ఇచ్చేశారు, ఇంకా చాలా చోట్ల అలాట్ చేయలేదు, ఏదో నెంబర్ ఇచ్చారా నెంబర్ పట్టుకెళ్తే ఆ స్థలం ఎక్కడ ఉందో కూడా తెలియదు. అది ఇది ఒక మంచి ప్లస్ పాయింట్ అవుతుంది అని అనుకుంటున్న టైంలో ప్రతిపక్షం తీసుకొచ్చి నీ యాజిటేషన్ వైసీపీకి అన్న వ్యతిరేకత తెచ్చిపెట్టే అవకాశం అది పెద్దది ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు పట్టాలు ఇవ్వడం, భూములు ఉన్నటువంటి చోట భూములే ఇచ్చేసి పట్టాలు ఇచ్చారు, లేనటువంటి చోట్ల ఇప్పుడు అమరావతిదే ఉంది, అమరావతిలో ఇవ్వాలనుకున్నారు బెజవాడ వాళ్ళకి వాళ్ళకి ఆపారు మధ్యలో కోర్టులు, అట్లాంటి చోట పట్టాలు ఇచ్చారు. ముందు అది ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇదివరకండి తెలుగుదేశం ఇల్లే ఇచ్చేసాను, అది కాగితమే ఇచ్చేసాను, కాగితమే ఇచ్చేసింది ఇల్లు ఇవ్వకుండా పోయినప్పుడు వీళ్ళు ఇప్పుడు ఇంకా మూడేళ్ళు ఉంటారు, ఇవ్వకుండా ఏడకపోతారు చొక్కా పట్టుకుంటారు, అప్పుడు 2024 వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు వీళ్ళు డూప్లికేట్ తగలబెట్టాలి కానీ ఒరిజినల్ తీసి తగలబెట్టమనండి, దమ్ముంటే జిరాక్స్ కాపీలు పెడితే ఒరిజినల్గా వెళ్ళి ఇచ్చిన పట్టాలు తగలబెట్టమనండి, వీళ్ళని తగలేస్తారు వాళ్ళు అట్టేగా ఉండదు. అంటే 3 లక్షలు 31 లక్షల ఇంటూ దాదాపు కోటి దాకా లెక్కేసుకున్నారు. అంటే ఆ క్యాలిక్యులేషన్ ఇప్పుడు తారుమారు అవుతుంది. ఏమి కాదు, అసలు ఆ ఇళ్ల పట్టాల నుంచి నెగిటివ్ ఓటు ఇప్పటికిప్పుడు రాదు, ఈ రేపు పొద్దున వస్తాయి. ఎట్లాగూ అంటే నిర్మాణాలు చేసి ఇవ్వలేకపోయినా ప్రభుత్వం ఏమన్నా నిర్మాణం జరిగేటప్పుడు లంచాలు తిన్నా లేదు, ఆ పట్టాలు ఇచ్చి అంటే స్థలాలు ఇంకా దొరకని చోట పట్టాలు ఇచ్చారు ముందు, ఆ పట్ట లేదా కోర్టు వివాదాల్లోకి వెళ్ళిన చోట ఆ పట్టాలు ఇచ్చిన చోట స్థలం ఇచ్చి ఇల్లు కట్టించకపోయినా తీసుకున్న చోటే తిట్లు ఉంటాయి ఖచ్చితంగా. రాజశేఖర రెడ్డి ఇల్లు ఇచ్చిన తర్వాతనే ఓడిపోయాడు, అంటే గెలిచాడు కానీ సీట్లు సగం పడిపోయినాయి, 220 నుంచి 157కి వచ్చినాయి అప్పుడు. ఏంటి అంటే ఇట్లా పట్టాలు ఇచ్చి స్థలాలు ఇవ్వాలి అప్పుడు, కాబట్టి అది ఇప్పుడు ఉండదు ఎందుకంటే ఇంకా 3 ఏళ్ళు ఉంది కాబట్టి. అదేంటి చివరిలో ఆయన 2009 ఎన్నికలకు ముందు ఇచ్చాడు, ఆ తర్వాత అందులో కూడా ఇంకోటి ఏంటి అందరికీ ఇవ్వాలి, అర్హులు అందరు అని చెప్పిన వాళ్ళు అందరికీ కూడా ఇవ్వాలి, కొంతమందిని పక్కన పెట్టారు పార్టీకి బేస్ చేసుకుని, దానివల్ల అక్కడ నెగిటివ్ వచ్చి ఇప్పుడు వీళ్ళందరికీ ఇచ్చారు పార్టీలకు అతీతంగా జనరల్గా రెగ్యులర్గా అర్హులు అందరికీ ఇచ్చారు. అలాంటప్పుడు ఇప్పటికిప్పుడు వ్యతిరేకత రాదు, నిర్మాణం జరిగాక వచ్చేటువంటి. ఇప్పుడు ఓన్లీ ఇప్పటికిప్పుడు ఊరికినే అవన్నీ డ్రమటైజేషన్ తప్పించి దాని వ్యతిరేకత ఉండదు. ప్రభుత్వం మీద 3 వ్యతిరేకతలు ఉన్నాయి. ఒకటేంటి అంటే అభివృద్ధి అనేది మర్చిపోతున్నారు వీళ్ళు, సంక్షేమం మాత్రమే చేస్తున్నారు అనేది. రోడ్లు చండాలంగా ఉండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ఇసుగుపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు, అది ఒక సెక్షన్. ఈ ఆలయాల మీద జరిగినటువంటి ఇష్యూస్ మీద ఒక సెక్షన్. మూడోది వచ్చేటప్పటికి ఎక్స్పెక్టేషన్ ఎక్కువ చూసుకున్నారు అప్పుడు, వెంటనే అట్లా జరిగిపోద్ది అట్లా ఇప్పుడు, ఎస్పెషల్లీ లైక్ అమరావతి ఇష్యూ. ఈ 3 జిల్లాల్లో కూడా 2 జిల్లాలు ఇంపాక్ట్ ఉంటుంది, ప్లస్ గోదావరిను ప్రకాశం జిల్లాల మీద కూడా. అంటే ఇక్కడి నుంచి శాంతం వెళ్ళిపోతున్నారు, ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారనే ఫీలింగ్. కోస్తాలో అక్కడికి వైజాగ్ వెళ్ళడం అనేటువంటి దానివల్ల పాజిటివ్ వచ్చేదానికంటే ఇక్కడ పోతుందన్న కోపం మాత్రం ఉంటుంది, అలాంటి నెగిటివ్ ఓట్లు. ఈ 3 నెగిటివ్ ఓట్లు మాత్రం దానికి ఉంటాయి. ఈ 3 నెగిటివ్ ఓట్లు వైసీ తెలుగుదేశానికి అనుకూలమా బీజేపీ జనసేనకు అనుకూలమా అంటే ఏరియాని బట్టి ఉంటుంది, అక్కడ క్లెయిమ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది, అది వీళ్ళు ఎవరు చేసుకుంటారు అనేది చూడాలి. అయితే ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే తిరుపతి ఉప ఎన్నికల విషయంలో ఒకవేళ నిజంగా ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు 21 అయిపోయిన తర్వాత 22 ఇమీడియట్గా మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ కనుక రిలీజ్ చేస్తే 31వ తేదీలోపు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు వెళ్ళిపోతారు కాబట్టి హడావడని, ఇవి కూడా ఖచ్చితంగా మార్చిలోనే జరగాల్సి ఉంది, మార్చిలోపు 6 నెలలు కంప్లీట్ అవుతుంది మార్చిలో. అంటే ఈ హడావుడిలో దీని మీద ఉన్న సీరియస్నెస్ ఏమైనా తగ్గుద్దా? ఒకవేళ ఇది నిర్వహించారనుకోండి, కేంద్రం నిర్వహిస్తుంది, కానీ ఈ ఎన్నికల హడావుడిలో పడిపోయి దీని మీద సీరియస్నెస్ తగ్గుతుంది ఏముండదు, దానిదే ఇదే. అసలు ఇప్పుడు పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన దాంట్లో సీరియస్గా పార్టీలు ఏం చేస్తున్నాయి తెర వెనకాల చేయాల్సింది కానీ ఏం లేదు కదా. అందులో స్ట్రాంగ్ హోల్డ్ తెలుగుదేశానికి ఉంటుంది, వైసీపీకి ఉంటుంది,
బీజేపీ జనసేన ఇప్పుడిప్పుడే ఆరంగరేటం చేస్తున్నారు అందులో. అది లోకల్గా బలం ఉన్నటువంటి లీడర్లు ఉంటే, లోకల్గా కొంచెం ఏదైనా చెయ్యాలనే తపన ఉన్నోళ్ళు ఉంటే తప్పించి ఒక్కసారిగా దూకుడుగా వచ్చే స్థాయిలో లేరు. ఇప్పుడు జనసేన బలంగా ఉన్నటువంటి చోట బీజేపీ బలహీనంగా ఉంది, బీజేపీ బలహీనంగా ఉన్నటువంటి చోట్ల జనసేన బలంగా ఉంది, అలాగే బీజేపీ బలంగా ఉన్నటువంటి చోట్ల జనసేన బలహీనంగా ఉంది కొన్ని కొన్ని ప్రాంతాలు. అట్లాంటి చోట్ల ఇంపాక్ట్లు ఉంటాయి తప్పించి పెద్దగా ఏం లేదు. అదే దీనికి వచ్చేటప్పటికి కంప్లీట్ డిఫరెంట్. ఎంపీటీసీ జడ్పీటీసీలు మున్సిపల్ ఎన్నికలు వస్తే కనుక అవి కొంచెం సీరియస్ ఇష్యూనే. అవి ఏంటంటే సీరియస్నెస్ అప్పుడు స్టార్ట్ అయిపోతుంది కదా, అంటే ఆటోమేటిక్గా ఉంటుంది. ఇప్పుడు దీని మీద కూడా ఉంటుంది, తిరుపతిని ఏం వదులుకోరు కదా, దేని సీరియస్నెస్ అందే ఉంటుంది. అంటే రెండు ఎలా సాధ్యం అవుతాయి, ఒక పక్క ఇవి జరిగిపోతాయి, మున్సిపాలిటీ లోక్సభ శాసనసభ ఒకేసారి జరగట్లా ఎన్నికలు, సీరియస్నెస్ ఏమైనా తగ్గుద్దా, ఖర్చు తగ్గుద్ది. ఇప్పుడు తిరుపతి ప్రాంతంలో పోటీ చేసేటువంటి వీళ్ళ ఎంపీటీసీలో జడ్పీటీసీలో లేకపోతే వీళ్ళ మున్సిపల్ అభ్యర్థులకు కొంచెం ఖర్చు తగ్గుద్ది, ఎందుకు ఎంపీ క్యాండిడేట్ కొంచెం డబ్బులు ఇస్తాడు అంతే. ఫైనల్గా భారతీయ జనతా పార్టీ జనసేన అయితే చాలా అగ్రెసివ్గానే ముందుకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నాయని, చిరంజీవి గారి అంశం తీసుకున్నా ఏది తీసుకున్నా ఇంకా భారతీయ జనతా పార్టీతో ఒక పోరాటం, ఒక రకంగా తెర వెనక పోరాటం జరుగుతుంది సీటు విషయంలో. ఇవన్నీ ఒక వైసీపీకి ఏమన్నా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, ప్రభావితం చూపించే అవకాశం ఉంటుంది. మీరు అన్నంత పదం నాకైతే వినిపించట్లే, అగ్రెసివ్నెస్ ఉంటే ఇంత గోల ఉండదు. అగ్రెసివ్నెస్ లేకపోతే ఈ పార్టీకి వాళ్ళు ఎవరో ఒకళ్ళు డిసైడ్ అయిపోయి అగ్రెసివ్ ఉండుంటే ఈ పార్టీకి డిసైడ్ అయ్యేవాడు. అగ్రెసివ్ లేకపోవడం వల్ల ఇన్ని రోజులు సాగుతుంది. అంటే పట్టుదల లేదా ఇద్దరు మధ్యలో? పట్టుదల అయితే నాకేం కనిపించలే, పట్టుదల ఉన్నాడు ఈ పార్టీకి చంపేద్దాం అన్నంత కసితో వెళ్తాడు. అంతేగాని నేను లేస్తే మనిషిని కాదంటే ఎట్ట కుదురుద్ది, ఇప్పుడు లేస్తే మనిషిని కాదన్నట్టుంది. అంత అగ్రెసివ్నెస్ ఏం కనిపించట్లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఫస్ట్ ప్లేస్కి టఫ్ ఫైట్ ఇస్తారనుకున్నా నేను, తర్వాత సెకండ్ ప్లేస్కి అనుకున్నా. ఇప్పుడు సెకండ్ ప్లేస్ రావాలా ఫస్ట్ ప్లేస్ రావాలంటే అక్కడ ఉన్న ఓటర్ల ఆలోచన మారాల్సిందే కానీ, ఇప్పటికిప్పుడు వీళ్ళు అంత భారీ ఇన్ఫ్లుయెన్స్ సిస్టమ్ నుంచి అయితే బయటకు వచ్చేసారు. ఇప్పుడు ప్రధాన ప్రత్యర్థులుగా వాళ్ళిద్దరినే నడిపెట్టారు. అంటే వీళ్ళిద్దరే కలిసి టీడీపీని సెకండ్ ప్లేస్లో పెడతారేమో, సెకండ్కి తీసుకెళ్తారు దాన్ని ఫస్ట్కి తీసుకెళ్తారు. రైట్, చూద్దాం మొత్తానికి తిరుపతి ఉప ఎన్నికల విషయంలో ఏం జరుగుద్ది, భారతీయ జనతా పార్టీ జనసేన ఫైనల్గా ఏం తేల్చే అవకాశం ఉంటుంది, వైసీపీ సీరియస్నెస్ పెంచుతుందా ఇంకా ఏంటి, ఇవన్నీ కూడా వేచి చూడాల్సిన అంశాలు. ఇది వాటి వీకెండ్ విజన్ ఇస్తాయి.